కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బుడిమి గ్రామంలో కార్డెసెట్ జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ డీఎస్పీ నరసింహారావు మాట్లాడుతూ, కార్డెసెట్ అనేది ప్రజల అవేర్నెస్ పెరగడానికి దోహదపడుతుందన్నారు. వాహన చోదకులు లైసెన్స్ కలిగి హెల్మెట్స్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, అలా ఇచ్చిన ఎడల యజమానులపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. తాగి వాహనాలు నడిపే వారిపై, ఆటోలోని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ సహకారంతోనే కార్డెసెట్ విజయవంతమైందన్నారు. ఈ గ్రామంలోని 62 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలను అదుపులోనికి తీసుకున్నారు. తమ్ముడు ఫోన్ చేయాలి, చెప్పండి. ఈరోజు కార్డినల్ సెట్స్ లో భాగంగా బుద్ధి గ్రామంలో 62 2-వీలర్స్ని మరియు 11 ఆటోలని తీసుకోవడం జరిగింది. వాటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు కూడా విచ్చేసినారు. అదేవిధంగా ఈ కార్డినల్ సెర్చ్ అనేది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, దీని ద్వారా ప్రజల్లో కొంత అవేర్నెస్ తీసుకుని వచ్చి హెల్మెట్ తప్పకుండా ధరించాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని, ట్రక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి, అదేవిధంగా ఆటోలలో ఓవర్లోడ్ ప్రయాణించొద్దని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా దీన్ని క్రియేట్ చేసి చెప్తున్నాం. అదేవిధంగా ప్రజలందరినీ కూడాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా